ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 981 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. ద్వారకామాయి వద్ద సాయి, బాయిజీ అమ్మ, ఉద్ధవ్ వీళ్ళంతా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి చేరుకున్న కులకర్ణి సర్కార్, మిమ్మల్ని ఎవరు కాపాడుతారో నేను చూస్తాను, ఈ షిరిడి గ్రామానికి అధిపతి అయిన కులకర్ణి సర్కార్కే మీరు ఎదురు తిరిగి మీరు ఇష్టం వచ్చినట్టుగా ఆ మాన్సంగ్కి సపోర్ట్ చేశారు, మిమ్మల్ని ఎట్టి పరిస్థితులను వదిలే ప్రసక్తే లేదు అనగా వెంటనే, వద్దో చూడండి, మేము మీకు ఎదురు తిరగాలని అభిప్రాయపడలేదు, మేము కేవలం మన యొక్క దేశం కోసం పోరాటం చేయాలని అభిప్రాయపడ్డాము అని మాట్లాడుతూ ఉండగా కులకర్ణి సర్కార్, చుప్, మీరు ఇంత ఘనకార్యం చేసింది కాకుండా ఇప్పుడు నాకు ఎదురు సమాధానం చెప్తున్నారా? మీరు కేవలం ఏదో దేశం కోసం పోరాటం చేశామని అభిప్రాయపడుతున్నారు, కానీ మీ ముగ్గురు ఎంత పెద్ద తప్పు చేశారో ఇప్పటికి కూడా తెలుసుకోలేకపోతున్నారు. మీరు ఈ షిరిడి గ్రామంలో ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. నేను మీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాను. మీరు ఇప్పటికే నాకు చెప్పా పెట్టకుండా ఇష్టం వచ్చినట్టుగా ఆ మాన్సింగ్కి సపోర్ట్ చేశారు. ఈ బైరాగిని అడ్డం పెట్టుకొని మీరు ఏదో గెలిచినట్టుగా అభిప్రాయపడుతున్నారు, కానీ ఏదో ఒక రోజున మీరు ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని కోపంతో అతను ఊగిపోతూ ఉంటారు. ఇంతలో సాయి ఆవేశపడవద్దు అని ఉద్ధవ్కి సాయి సైగ చేస్తారు. మరోవైపు మహల్సపతి గారు కంగారు పడుతూ కేశవ్ని తీసుకొని బయలుదేరుతారు. ఇంతలో కేశవ్, ఏమైంది మహల్సపతిజీ అని అడగగా, వెంటనే అతను నాకు ఒక సోదరుడు ఉన్నాడు, అతనికి ప్రస్తుతం ఈ షిరిడి గ్రామానికి ట్రాన్స్ఫర్ అయింది, నెల రోజులైంది అతను ఇక్కడికి చేరుకొని, అతనికి ఇప్పుడు ప్రస్తుతం ఆరోగ్యం బాగోలేదని నాకు సమాచారం అందింది. అతని కుమారుడు అశోక్ ఇప్పుడు గత కొద్ది రోజులుగా నాకు అన్ని విషయాలని తెలియపరుస్తూనే ఉన్నారు అని అలా మాట్లాడుతూ ఉన్నపలంగా గుండెల్లో ఏదో నొప్పి వచ్చిందంట, అందుకే నేను ఉన్నపలంగా వెళ్తూ నాకు అనిపించింది నేనుతో పాటు ఎవరినైనా తోడుగా తీసుకొని వెళ్ళినట్టయితే సహాయం అందుతుంది అని, నీవు నాకు మార్గం మధ్యలో కనిపించడంతో నేను నిన్ను తీసుకొని వెళ్ళాలని అభిప్రాయపడ్డాను అనగా వెంటనే, అలా కేశవ్ ప్రస్తుతం ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అని అడగగా వెంటనే అతను అతని భార్య అనసూయ అలాగే కుమారుడు ఉంటారు. ఇంతకుముందే కూతురు సక్కుకి వివాహం చేసి అక్కడికి పంపివేశారు, ప్రస్తుతం ఆ అమ్మాయి వాళ్ళ అత్తవారి ఇంట్లో ఉంటుంది అనగా వెంటనే, అలా కేశవ్ ఆరోగ్యం బాగోలేదంటున్నారు కాబట్టి మనం సాయిని కలిసి సాయి వద్ద ఊది తీసుకొని వెళ్ళినట్టయితే దాని ద్వారా అతని యొక్క నొప్పిని మనం తగ్గించే ప్రయత్నం చేయవచ్చు అనగా వెంటనే మహల్సపతి గారు, నేను ఊదిని తీసుకున్నాను, వీలైనంత త్వరగా అక్కడికి చేరుకొని మనం అతనికి సహాయం అందించాలి, నాకు చాలా ఆందోళనగా ఉంది ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందోనని అని వాళ్ళు అలా కంగారుగా నడుచుకొని వెళ్తారు. మరోవైపు కులకర్ణి సర్కార్ సాయి సైగ చేయడాన్ని చూసి, నీవు ముసిముసి నవ్వులు నవ్వుతూ వారికి సైగ చేయడం కూడా నేను చూశాను, నిన్ను అడ్డు పెట్టుకునే వాళ్ళు ఇదంతా చేశారు, లేకపోతే వారికి ఇంత శక్తి సామర్థ్యాలు అనేవి లేవు, వాళ్ళు ఇంత ధైర్యం చేసి ఇటువంటి ఘనకార్యాలు చేశారు అంటే ఖచ్చితంగా దాని వెనకాల నీ హస్తం ఉంది అని నేను అర్థం చేసుకోగలను. చూసు ఉండు బైరాగి, నీవు మొట్టమొదటిసారి తెలుసో తెలియకో ఇలా వారికి సహాయం చేసి తప్పు చేశావు, ఖచ్చితంగా రోజులు నా చేతిలోనికి వస్తాయి, అప్పుడు నేను మీ అందరినీ ఖచ్చితంగా ఇరికిస్తాను అని కోపంతో అనగా వెంటనే, సాయి చూడండి, దేశం కోసం వీరంతా పోరాటం చేశారు, అందులో నేను నా వంతుగా చేయి సాయం అందించాను, అంతేకాని నేను చేసిందేమీ లేదు, వారు చేసిందేమీ లేదు అని అంటారు. వెంటనే కులకర్ణి సర్కార్, మీ అందరూ ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన రోజు ఒకటి వస్తుంది, గుర్తుపెట్టుకోండి, హరివోం అని అంటాడు. మరోవైపు మహల్సపతి గారు తన సోదరుని దగ్గరికి చేరుకొని సాయి ఇచ్చిన ఊదిని ఔషధ రూపంలో కలిపి అతనికి ఇచ్చి తాగించి తర్వాత పడుకోబెట్టి, ఇప్పుడు నీకు ఎలా ఉంది ఆరోగ్యం అని అడుగుతారు. పర్వాలేదు అని అంటారు. వెంటనే మహల్సపతి గారు, చూడండి, మీరు బాగానే ఉన్నారు కదా, ఉన్నపలంగా ఇలా రావడానికి గల కారణం ఏమిటి అనగా వెంటనే, అలా కేశవ్ ఏదైనా కంగారు పడితేనో లేదంటే ఏదైనా భయంకరమైనది వింటేనో ఇలాంటిది జరుగుతుంది, అటువంటి సంఘటనలు ఏమైనా జరిగాయా మీ ఇంట్లో అని అడుగుతారు.
వెంటనే మహల్సపతి గారు, ఆయన మీకు సమస్యలే లేవు కదా, మరి అటువంటప్పుడు మీరు ఆందోళన చెందవలసిన అవసరం ఏముంది అనగా, వెంటనే భార్య, సమస్యలు ఎందుకు లేవు, ప్రతి ఇంటిలోనూ సమస్యలు ఉంటాయి, అదేవిధంగా ఈ ఇంటిలో కూడా సమస్య ఉంది, అది సక్కునే అని కోపంగా అంటుంది. వెంటనే అలా ఆ మాటలు వినగా మహల్సపతి గారు, ఏమిటి వదిన అలా మాట్లాడుతున్నారు, ఆ అమ్మాయి ఈ ఇంటి ఆడబిడ్డ కదా, మీరు ఆ అమ్మాయి గురించి ఇలా మాట్లాడడం ఏమిటి అనగా, వెంటనే ఆమె, హా నేను ఒప్పుకుంటాను, మేము ఆమెకి వివాహం చేసే ముందు అభిప్రాయపడ్డాము, ఈమెకి మేము కట్నమిచ్చి వివాహం చేస్తే మా బాధ్యత తీరిపోతుంది, ఈ ఇల్లు ప్రశాంతంగా ఉండవచ్చని, కానీ ఆమెని పంపిన తర్వాత కూడా ఈ ఇల్లు ప్రశాంతతని సంతరించుకోలేకపోయింది, ఇప్పటికీ కూడా మాకు ఆమె భారం అయిపోయింది అనగా, వెంటనే అతను, చూడు అనసూయ, నీవు అలా మాట్లాడవద్దు, అయినా ఇప్పుడు జరిగిన దాంట్లో మన అమ్మాయి సక్కు యొక్క తప్పు ఏముంది చెప్పు, వాళ్ళ అత్త వాళ్ళు చేస్తున్న దానికి నీవు ఇలా అండంలో న్యాయముందా అనగా, వెంటనే ఆమె, హా తప్పు నాదేలేండి, అయినా నేను ఎంత ఆలోచించి ఏం ప్రయోజనం, నేను ఏం చేసినా కూడా మీకు అందులో నీతి నిజాయితీ న్యాయం ఎక్కడ కనిపిస్తాయి, నేను మాట్లాడే మాటలన్నీ మీకు తప్పుగానే కనిపిస్తాయి, ఇన్ని సంవత్సరాలు పెంచి పెద్ద చేసి ఆమెని కావాల్సిన విధంగా అన్ని కట్న కానుకలు ఇచ్చి మేము వివాహం చేసి మరీ మేము అత్తవారి ఇంటికి పంపించాము, కానీ ఇప్పుడు ఏం ఉపయోగం, ప్రస్తుతం ఆమెకి ఏదీ ఆరోగ్యం సహకరించడం లేదు, అలాగే ఆమెకి మతస్థిమితం సరిగా లేదు అని వాళ్ళ అత్తవారి ఇంటి దగ్గర నుంచి ఒక లేఖ వచ్చింది, అది ఎప్పుడైతే ఇతను చూశారో అప్పటి నుంచి అనారోగ్య బారిన పడ్డారు, చూడండి ఒకవేళ సక్కు ఇక్కడికి వచ్చినా కూడా నేను ఇంట్లోనికి కూడా ఆమెని అనుమతించే ప్రసక్తే లేదు, ఆమె ఇప్పటికే మనకి భారం అయిపోయింది, ఇప్పుడు ఆమె మానసిక స్థితి ఏమాత్రం బాగోలేదు, ఇప్పుడు ఇంకా ఆమెని భరించడం నా వల్ల కాని పని అని చెప్పి అలా కుమారుణ్ణి తీసుకొని ఇంట్లోనికి వెళ్ళి తలుపు వేసేసుకుంటుంది. వెంటనే మహల్సపతి గారు, అన్నయ్య అసలు ఏమిటి విషయం నాకు పూర్తిగా వివరించండి అనగా, వెంటనే అతను, ఒక లేఖ వచ్చింది సక్కు అత్తవారి ఇంటి దగ్గర నుంచి ఈ రోజున, అందులో ఏం రాసి ఉంది అంటే, ప్రస్తుతం ఆమె యొక్క మానసిక స్థితి బాగోలేదు, ఆమె అన్ని రకాలుగా ఇబ్బంది పడుతుంది, కాబట్టి మీ అమ్మాయిని మేము మీ ఇంటి దగ్గరనే వదిలిపెట్టడానికి సవినయంగా ఇక్కడికి వస్తున్నాము అని చెప్పి ఆ లేఖలో సమాచారాన్ని రాశారు. అంతే, నాకు అప్పటి నుంచి చాలా కంగారుగా ఉంది అని అలా బాధగా ఏడుస్తూ చెబుతాడు. ఇంతలో మహల్సపతి గారు, చూడండి సోదరా, మీరు కంగారు పడవద్దు, అన్నీ సమయానికి సర్దుకుంటాయి అని చెప్పి నెమ్మదిగా అతన్ని సముదాయించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అతను చాలా బాధగా ఏడుస్తూనే ఉంటారు. ఈ సంభాషణ మొత్తం ద్వారకామాయి వద్ద ఉన్న సాయి అలా చూస్తూ ఉంటారు. ఇంతలో సాయికి దున్నిలో నుంచి ఒక ఎద్దుల బండి అలా ఖండోబా ఆలయం వద్దకి చేరుకోవడం కనిపిస్తుంది. వెంటనే సాయి తన జోలీని తీసుకొని అలా కంగారు కంగారుగా నడుచుకొని వెళ్ళడం మొదలు పెడతారు. ఇంతలో ఆలి, భీమా, ఉద్దవ్ వాళ్ళు, సాయి ఏమైంది, ఉన్నపలంగా ఎక్కడికి బయలుదేరారు అని అడుగుతారు. సాయి సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రేపు ఖండోబా ఆలయం వద్దకి సక్కు, ఆమె భర్త అలాగే అత్తగారు చేరుకుంటారు. ఇంతలో వ్యక్తి దిగి, అమ్మ నెమ్మదిగా దిగు అని తల్లి చేయి పట్టుకొని దింపే ప్రయత్నం చేస్తూ ఉండగా, వెంటనే ఆమె, నేను జాగ్రత్తగానే దిగుతానరా, నీ పెళ్ళామే ఇప్పుడు ఏం చేస్తుందో ఏమో, దాన్ని మొదట దిగమని చెప్పు, అక్కడ కూడా ఏదో ఒక తింగర పని చేయడం తప్ప చేసేదేమీ లేదు అని చెప్పి ఆమె కోపంగా అంటుంది. ఇంతలో ఆ వ్యక్తి సక్కు దిగు అని అంటారు. ఇంతలో ఆ అమ్మాయి లోపల ఉన్న సంచీలన్నింటినీ నెమ్మదిగా తీసుకొని దిగే ప్రయత్నం చేస్తూ ఒక సంచి చేతిలోనికి పట్టుకోబోతూ ఉండగా మిగతావి జారిపోతూ ఉంటాయి. వెంటనే అత్తగారు, చూసావా నెమ్మదిగా దిగమని చెప్పేలోపే అవి కూడా ఎక్కడికక్కడ వదిలేస్తుంది అనగా, వెంటనే భర్త, అసలు నీవు ఒక్క పని కూడా సక్రమంగా చేయలేవా, ఎప్పుడు చూడు ఏదో ఒక తింగర పని చేస్తూనే ఉంటావు, నిన్ను మొదట బండి దిగమని చెప్పే లోపే నీవు ఇలా ఎక్కడ వస్తువులు అక్కడ పడేస్తూ ఉన్నావు, ఇక్కడి దాకా తీసుకొని వచ్చి మేము జాగ్రత్తగా నిన్ను ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్దామనుకున్నాము, ఇప్పుడు కూడా
మమ్మల్ని ఇదే విధంగా ఇబ్బంది కలిగిస్తున్నావు. మేము కాబట్టి ఇక్కడ దాకా మీ అమ్మవారి ఇంటి దగ్గర వదిలిపెట్టడానికి తీసుకువచ్చాము. నీకు ఇప్పటిదాకా అన్నీ అందజేసి అదే ఇంకొకరు అయినట్టయితే నిన్ను ఎక్కడో చోట ఏదో ఒక ప్రదేశంలో వదిలేసి ఉండేవాళ్ళు, మానసిక స్థితి లేదు కాబట్టి అని చెప్పి వెంటనే చాలా ఆవేశంగా ఇలా ఇవ్వు అని అలా చేతికి ఇవ్వమంటారు. ఆమె ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతుంది అనే విషయాన్ని అలా గ్రహించి పక్కనే కట్టి ఉన్న తాడుని తీసి, చూడు కనీసం ఈ తాడుకైనా ఆ మూటల్ని కట్టి ఇలా విసిరేయి అని చెప్పి తాడుని లోపలికి విసిరేయగా ఆమెకి ఆ తాడు ఒక్కసారిగా పాము రూపంలో కనిపిస్తుంది. వెంటనే ఆమె కంగారు కంగారు పడిపోతూ పాము పాము అంటూ తను ఎక్కడ సంచిలు అక్కడ వదిలేసి అక్కడి నుంచి అమాంతం పరిగెడుతుంది. వెంటనే అత్తగారు, ఏమిటి ఇంకా చూస్తున్నావు, అది మనం నెత్తి మీదకి ఇంకొక సమస్య తీసుకువచ్చేలోపే నీవు వెంటనే వెళ్ళి పట్టుకో అని అంటుంది. వెంటనే అలా అతను అలాగే అమ్మా అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలో అత్తగారు ఖండోబాన్ని చూస్తూ, భగవంతుడా, అసలు ఇటువంటి కోడల్ని నాకు ఇచ్చావేమిటయ్యా, ఈమె ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటుంది. మరోవైపు సక్కు పాము పాము అని చాలా పెద్ద పెద్దగా అరుస్తూ పరిగెడుతూ ఉండగా కొంత దూరం వెళ్ళేసరికి అలా సాయి ఎదురుగా ఉంటారు. ఆమె సాయికి అడ్డుగా వెళ్ళి అలా సాయిని తగిలి ఆగిపోతుంది. ఇంతలో భర్త వెనకగా వచ్చి, సక్కు నీకు విసిరింది కేవలం తాడు మాత్రమే, దాన్ని కూడా చూసి నీవు పాముగా అభిప్రాయపడి ఎలా పడితే అలా పరిగెత్తుకుంటూ అమాంతం వచ్చేయడమేనా, వెనక ముందు ఆలోచించుకునేది లేదా, అసలు ఆ తాడిని చూసే ఇంతగా భయపడితే ఎలాగా, నీకు ఇప్పుడు మత్తి స్థిమితమే పోయిందనుకున్నాను, కళ్ళు కూడా సరిగా కనిపించడం లేదా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఎలా పడితే అలా వెళ్ళవద్దు అని, నిన్ను ప్రశాంతంగా నేను ఇంటి దగ్గర వదిలిపెట్టాలి అనుకున్నాను, ఈలోగా కూడా నువ్వు ఇలా గందరగోళం చేయాలా అని అలా ఆమెని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళబోతారు. ఇంతలో ఆ మాటలు విన్న సాయి, మీరు ఏదైనా చెప్పేది ఆమెకి నెమ్మదిగా ప్రశాంతంగా చెప్పవచ్చు కదా, అప్పుడు ఆమెకి అంతా అర్థమవుతుంది, ఎందుకు అంతగా కోప్పడుతూ చెబుతున్నారు, ఏదైనా ప్రేమగా చెప్పే ప్రయత్నం చేస్తేనే కదా ఇతరులకి అంతా అర్థమయ్యేది, ఒకరిని నిందించే ముందు ప్రశాంతంగా వారికి అర్థమయ్యే విధంగా చెప్పి వారిని మార్చే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అనగా, ఇంతలో ఆ వ్యక్తి, చూడండి మీరు చూడ్డానికి ఫకీర్లాగా ఉన్నారు, అలాగే నాకంటే పెద్దవారిలాగా ఉన్నారు, అందుకే నేను మీతో మర్యాదపూర్వకంగా చెబుతున్నాను, మీరు మా కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది, మీకు పూర్తి సమాచారం తెలియదు కాబట్టి అని అలా ఒక్కసారిగా తన భార్యని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంత సమయానికి సాయి బాయిజమ్మ ఇంటి వద్దకు చేరుకోగా వెంటనే బాయిజమ్మ సాయికి నమస్కరించి, ఈరోజు ఉదయాన్నే మీరు భిక్ష కోసం వచ్చేసారు సాయి అనగా, వెంటనే సాయి, లేదు బాయిజమ్మ, నేను ఈరోజు అడవికి వెళ్ళాను, తిరిగి వస్తూ నాకు ఒకటి అవసరం అనిపించింది, అది మీ దగ్గర లభిస్తుందని నేను వచ్చాను, నాకు ఒక ముంత అలాగే దానికి మూతిని కట్టడానికి ఒక గుడ్డ అన్నీ కావాలి అనగా, ఇంతలో రంభ, నేను ఇప్పుడే తీసుకువస్తాను సాయి అని చెప్పి అలా ఆ మాట విని లోపలికి వెళ్తుంది. ఇంతలో బాయిజమ్మ, సాయి మీతో సమయం గడిపి చాలా సమయం అయినట్టుగా అనిపిస్తుంది, కొంతకాలం గడిచిపోయినట్టుగా అనిపిస్తుంది, నేను కూడా ఈరోజు మీతో పాటు ఇక్కడి నుంచి రావాలనుకుంటున్నాను అనగా, వెంటనే సాయి, అలాగే బాయిజమ్మ అని చెప్పి రండి అని ఆహ్వానిస్తారు. ఇంతలో లోపల నుంచి రంభ అలా సాయి అడిగిన వాటిని తీసుకువచ్చి ఇస్తుంది. సాయి అడవిలో నుంచి తీసుకువచ్చిన ఎండిపోయిన చెట్టుని అలా రంభాకి చేతికి ఇస్తారు. మరోవైపు సక్కుని తీసుకొని తన భర్త అత్తగారు ఇంటి వద్దకు చేరుకొని, చూసారా మీ అమ్మాయి ఎలా ప్రవర్తిస్తుందో, ఆమెకి ఇప్పుడు మతిస్థిమితం సరిగా లేదు అనగా, వెంటనే తల్లి, వివాహం అయిన తర్వాత ఒక ఆడపిల్ల బాధ్యత అత్తింటి వారిదే అవుతుంది కదా, ఇప్పుడు ఆ అమ్మాయి బాధ్యత ఒక భర్తగా మీకే ఉంటుంది కదా హక్కు రూపంలో అనగా, వెంటనే అతను, హా ఉంటుంది కానీ ఆమెని వివాహం చేసుకున్నాను, నేను బాధ్యతగానే వ్యవహరించాను, కానీ ఆమె ఏ ఒక్కరోజు కూడా చక్కగా ఇంటి పనులు బాధ్యతగా చేసింది లేదు, ఎప్పుడు సక్రమంగా ఉంది లేదు,
ఇటువంటి మతిస్థిమితం లేని అమ్మాయిని వివాహం చేసుకొని నేనే అనవసరంగా తప్పు చేశాను. ఈ అమ్మాయి మా ఇంట్లో ఉండి మమ్మల్ని అందరినీ పరేశానికి గురి చేస్తుంది. అసలు నేను ఈమెను వివాహం చేసుకొని చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడైనా ఈమెని ఇక్కడ వదిలిపెట్టి ఒక తప్పుని వదిలించుకోవాలనుకుంటున్నాను అనగా, వెంటనే తండ్రి, చూడండి, మీరు అలా మాత్రం మాట్లాడవద్దు. దయచేసి మీరు అలా మాట్లాడితే నేను తట్టుకోలేకపోతున్నాను అని అలా క్షమాపణతో చేతులు జోడించి ఆమెని ఇలా ఒంటరిదాన్ని చేయవద్దు అని అంటారు. ఇంతలో భర్త, అయినా ఇప్పుడు నేను ఆమెకి ఎన్నిసార్లు ఎక్కడ వైద్యం చేయించినప్పటికీ కూడాను ఏ వైద్యుడు ఆమెకి పూర్తిగా నయమవుతుంది అని చెప్పడం లేదు. మరి అటువంటప్పుడు ఈమెను ఎంతకాలమని నేను ఈ స్థితిలో నాతో పాటు ఉంచుకోను? ఆమెకి ఏదైనా వైద్యం చేస్తే తగ్గిపోతుంది అని నమ్మకం ఉంటే ఏదో ఒకటి చేయవచ్చు, కానీ అది లేదే అనగా, ఇంతలో పక్కనే ఉన్న కేశవ్, సాయి వైద్యం చేస్తారు అనగా, భర్త, చూడండి, ఆ సాయి ఎవరో నాకైతే తెలీదు, కానీ నేను ఎంతోమంది వైద్యులకు చూపించాను, అందరూ ఆమెకి ప్రస్తుతం నయమవ్వదు అని చెప్పారు. నేను ఇక అనుకుంటున్నది ఒకటే, ఇప్పుడు ఈమెకు ఉన్న ఈ యొక్క స్థితి నుండి బయటకు తీసుకురావడం ఆ భగవంతుని వల్ల కూడా సాధ్యం కాదు అని నా యొక్క నమ్మకం. ఎందుకంటే అంతగా ఆమె మతి స్థిమితం బాగోలేదు, పరిస్థితి చేయిదాటిపోయింది అని అంటారు. మరోవైపు అలా రంభకి ఇచ్చిన ఎండిపోయిన చెట్టు చూసి సాయి, ఇప్పుడు ఈ చెట్టు వల్ల ఏం ఉపయోగం ఉంది? ఇది పూర్తిగా ఎండిపోయింది కదా. దీన్ని నేను ఎంత జాగ్రత్తగా సంరక్షించినప్పటికీ కూడాను దీని ఎదుగుదల అనేది ఉండదని నా అభిప్రాయం అనగా, వెంటనే సాయి, చూడు, మనం ప్రతి ఒక్కటి ఇలా చూడగానే అనుకుంటూ ఉంటాము, కానీ ప్రయత్నం చేస్తేనే కదా రంభా దానివల్ల ఎటువంటివి జరుగుతాయి అనేది. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇప్పుడు నేను ఇచ్చిన ఈ మొక్క ఏదైతే ఉందో అది ప్రస్తుతం ఇప్పుడు ఎండిపోయి ఉండొచ్చు, కానీ దాన్ని నీవు జాగ్రత్తగా మరలా నాటి ఆ తర్వాత దాన్ని ఇప్పుడు నీవు కావాల్సిన విధంగా నీరు అలాగే ఎరువు అన్నిటినీ అందజేసి దాన్ని సంరక్షించే ప్రయత్నం చేసినట్టయితే అంతా మేలు జరుగుతుంది. తద్వారా నీకు కూడా కొంచెం అనుభవం అనేది వస్తుంది. ఇప్పుడు నీవు ప్రయత్నమే చేయకుండా ఇది ఎండిపోయింది అంటే ఎలాగా అనగా, ఇంతలో బాయిజమ్మ, నీవు ప్రయత్నం చేయి, సాయి ఇంతగా చెప్తున్నారు కాబట్టి అనగా, వెంటనే అలాగే అని అంటుంది. ఇంతలో సాయి, చూడు, మనం కూడా కొన్ని సందర్భాల్లో చూసి చూడకుండానే అలా నిర్ణయాలు అనేవి అమాంతం తీసేసుకుంటూ ఉంటాము. అలా తీసుకోవడం వల్లనే కొన్ని మనల్ని తప్పుదోవలోనికి తీసుకువస్తూ ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే మనం ప్రయత్నం చేసిన తర్వాత దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. తద్వారా మనం సరైన మార్గంలోనికి చేరుకోవడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి సాయి అలా మాట్లాడుతూ ఉంటారు. ఇదితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.